कष्टी सदायी केन्द्र प्रभुत्व सपोर्ट अंट पट संपूर्ण अवगन कल चाल सारे अबद्धाल तुड़ ीद प्रजल मोसम से मंत्री का इदंत केन्द्र प्रभुत्व राष्ट्र प्रभुत्व मन केयरटेकर् मन ओनर का रेचोड़े राष्ट्र प्रभुत्व राष्ट्र प्रजाक पन कटे चालीद बतकट्ले मीदी बतकनि इदंत चैलीश अवगन राहित्यम मेधावल यानी आर्थिक निपुण यानी अर्थव्यक्त केन्द्र प्रभुत्व राष्ट्र प्रभुत्व रे प्रभुत् प्रजु पन कड़ते व्यवस्थ ना कोई कार्यक्रम केन्द्र प्रभुत्व विधुटाई कोई कार्यक्रम राष्ट्र प्रभुत्व केन्द्र प्रभुत्व कोई पनलेमो राष्ट्र प्रभुत्में मूड रका फर् एग्जापल इवा देशा संबंध रक्षण व्यवस्था देशा संबंध रक्षण व्यवस्था मिलटरी संबंध प्रति पैसा केन्द्र प्रभुत् खर्च विदेशी व्यवहार केन्द्र प्रभुत्व प्रति रूपये खर्च केन्द्र प्रभुत्व उद्योग पेंशन केन्द्र प्रभुत्व खर्च इवा नेशनल हेल्थ मिशन आरोग्य केन्द्र प्रभुत्व खर्च राष्ट्र प्रभुत्व खर्च विद्यों को पार्ट केन्द्र प्रभुत्व को पार्ट राष्ट्र प्रभुत्व उपाधि हामी पनी केन्द्र प्रभुत्व राष्ट्र प्रभुत्व इला बाध्यता केन्द्र प्रभुत्व निर्वे बाध्यत राष्ट्र प्रभुत्व संपूर्ण निर्वे बाध्यत के राष्ट्र कल रे निर्वे बाध्यत इवन राज मैं रासक राज निर्णय बाध्यता इवनि पद्धे राज जस्ट मन को आध्यता का पदे पदे रेचा राष्ट्र प्रभुत् कोई आदाया केन्द्र प्रभुत् आदाया सेंट्रल जीएसटी केन्द्र प्रभुत् इनकम टैक्स केन्द्र प्रभुत्व वसूल चेसूल केन्द्र प्रभुत्व वसूल चेसे इनकम टैक्स केन्द्र प्रभुत्व वसूल चेसे सेंट्रल जीएसटी नलब शात केन्द्र प्रभुत्व वसूल टैक्स नलब शात राष्ट्र टैक्स डेविशन रूप में इसे इंत क्रिटिकल सब्जेक्ट प्रजा संबंधित काकपोनपू पदे पदे रिचा केन्द्र प्रभुत्व वसूल टैक्स नलब शात अन्नी राष्ट्र प्रस्ताव आ पंचे क्रम चाल रकल पद्धत पाकिस्तान आ राष्ट्र संबंधी ग्रीन कार्ड का राष्ट्र जनाभा आ राष्ट्रीय आदाय वे पद्धति कावचु आ राष्ट्र प्रजा लिटरसी कावचु अनेक रकल पारामीटर्स आधार पड़ इवा टैक्स डेवल्यूशन डिसाइडी अभी 15 फाइनेंस कमीशन अंदर फाइनेंस कमीशन अभी फिक्स
సింగిల్ పైసా కూడా ఒక సింగిల్ పైసా కూడా అధికారంలో ఉన్న అధికార పార్టీతో ఒక రకంగా అధికారం లేని పార్టీని ఒక రకంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో రాష్ట్రంలో ఒక రకంగా భారతీయ జనతా పార్టీ అధికారం లేని కాడ ప్రతిపక్షం ఒక రకంగా ఉండదు. మరి ఈ మాత్రం అవగాహన మరి మనకు ఉంటుంది. కానీ ఇవన్నీ తెలిసి కూడా మెచ్చుకుంటేటువంటి పద్ధతి ఇవాళ చేస్తాం. రెండవది ఈ మొత్తం అప్పులు, ఈ అప్పులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే సంస్థలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలే. ఒక రూపాయి కూడా వేరే దగ్గరికి రావు. అమెరికా నుంచి రూల్స్ రావు తెలంగాణ రాష్ట్రానికి, లండన్ నుంచి రావు తెలంగాణ రాష్ట్రానికి. ఏ రుణం వచ్చినా లేదా ప్రపంచ బ్యాంకులు కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులు కానీ, ఏ బ్యాంకు రుణాలు ఇచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వ అనుమతి మాత్రమే ఇవ్వాల్సింది తప్ప కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఒక పైస వచ్చే ఆస్కారం లేదు. కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్ కాకుండా ఎక్కడి నుంచి కూడా డబ్బులు వచ్చేటువంటి ఆస్కారం లేదు. మరి ఇది ఎప్పుడు చెప్పిన ప్రయత్నం చేయదు. ఎఫ్ఆర్బిఎల్ రుణాల గురించి మాట్లాడుతున్నారు. ఎఫ్ఆర్బిఎల్ రుణాలు 100% రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన బాండ్లు రేట్ చేసుకుంటా ఉంటాం. నేను ఉన్నప్పుడు 7.6% ఇంట్రెస్ట్, 8% ఇంట్రెస్ట్, 8.35% ఇంట్రెస్ట్ సందర్భాన్ని బట్టి, డిమాండ్ బట్టి, ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి మనకు వడ్డీ ఉంటుంది. ఎఫ్ఆర్బిఎం రుణాలన్నీ కూడా ఇవాళ 325,000 కోట్ల రూపాయలు 2021 ఏదో అందుతున్నాము. గ్యారంటీ రుణాలు కాకుండా, డిస్కౌంట్ చేసిన రుణాలు కాకుండా, ఇతరత్ర రుణాలు కాకుండా 325,000 కోట్ల రూపాయలు అయితే ఆడిట్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఫైనల్ చేసింది 28 కోట్లకి. ఇవన్నీ రుణాలు కూడా ఆర్బీఐ నుంచి తెచ్చుకున్న రుణాలు, ఒక్క పైస కూడా వెల్లడించి రావు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తెచ్చుకున్న రుణాలు. గ్యారంటీ రుణాలు ఏవైతే లేవు, గ్యారంటీ రుణాలు కూడా ఎక్కడ మీకు వేరే వాళ్ళు ఇవ్వరు. మళ్ళీ మన బ్యాంకు జాతీయ బ్యాంకు నుంచి తెచ్చుకుంటాం. కన్సార్టియంలో ఏర్పడి ఇరిగేషన్ కార్పొరేషన్ 80,000 కోట్ల రూపాయలు, ఇవాళ మిషన్ తరగతికి 20,000 కోట్ల రూపాయలు, దాదాపు 1,05,000 కోట్ల పైచీలకు రుణం గ్యారెంటీ రుణాలకు తెచ్చుకుందన్నా ఎప్పుడు లేవు ఉంటారు. ఇవి కాకుండా కూడా దొడ్డిదారిన ఇవాళ పిఎఫ్సి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆర్ఈసి, ఈ రెండు కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో సంస్థలు. పిఎఫ్సీ కానీ, ఆర్ఈసీ కానీ, ఈ రెండు కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో సంస్థలు. దీంట్లో 33,347 కోట్ల రూపాయలు తీసుకున్నారు. బయటికి చూపించినటువంటి 1,05,000 కోట్ల రూపాయలు కాకుండా ఇవాళ 33,000 కోట్ల రూపాయలు మంది మనం డిస్కౌంట్ హెల్త్ డిపార్ట్మెంట్ తెచ్చుకున్నాం. ఇంకా ఈ గ్యారెంటీ రుణాలలో కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి తెచ్చుకున్నారు మనం 22,992 కోట్లు, 22,992 కోట్లు. ఎన్సిడిసి కింద తెచ్చుకున్నారు మనం కేంద్ర ప్రభుత్వ సంస్థ కానీ 4,349 కోట్లు. ఎన్ఎస్ఎస్ఎఫ్ స్మార్ట్ సేవింగ్ సెక్యూరిటీ ఫండ్ అని ఉంటుంది, స్మార్ట్ సేవింగ్ సెక్యూరిటీ ఫండ్ అని ఉంటుంది, దాంట్లో తెచ్చుకున్న 10,158 కోట్లు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే గ్యారంటీ రుణాలు కానీ, ఎఫ్ఆర్బిఎం రుణాలు కానీ, లేదా సింగరేణి, లేదు ట్రాన్స్కో, జెన్కో, డిస్కామ్, ఏమి తెచ్చుకున్నా కూడా రుణాలు కేంద్ర ప్రభుత్వం తెచ్చుకున్న రుణాలు తప్ప రాష్ట్ర ప్రభుత్వాలను చెప్పాల్సిన పాటు లేదు.